తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న జామియా మసీద్ ముస్లిం సోదరుడు వరసాల ప్రసాద్ సతీమణి వరసాల కుమారికి క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవి వచ్చిన సందర్భంగా వరసాల దంపతులకు శాల్వా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జామియా మసీద్ కమిటీ సభ్యులు అలీషా మీడియాతో మాట్లాడారు. వరసాల దంపతుల ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానియా మసీద్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ఈ వేళ మర్యాద పూర్వకంగా మమ్మల్ని సత్కరించి సన్మానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఇప్పుడు కూడా మా కార్పొరేషన్ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ ఈ ముస్లిం మైనారిటీ సోదరులకు ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా నిత్యం వారికి అందుబాటులో ఉండి వారికి సహాయం చేయగలిగేటటువంటి ఆలోచనలో ఉంటామని వీరంతా మా యొక్క కుటుంబ సభ్యులుగా ఉంటున్నారు కాబట్టి వారి యొక్క సేవలకి మేము కృతజ్ఞులమయ్యి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కార్పొరేషన్ నుండి ప్రభుత్వం ద్వారా మా ముస్లిం మైనారిటీ సోదరులకి ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి మా జ్యోతి చంద్రబాబు గారి ద్వారా మేము తప్పనిసరిగా ఈ యొక్క సేవాభావాలతో ఉంటామని చెప్పి నా ముస్లిం సోదరులందరికీ మరియు మా గురువు గారు మా అన్న సఫర్ కళన్న కుమారి వదిలికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన గోపవరం మండలంలో జగ్గంపేట నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ఇంత మంచి మహోన్నతమైన స్థానం గోపవరంకి కల్పించిన మన ప్రియ ఎమ్మెల్యే జ్యోతి చంద్రబాబు గారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా అన్న ఎన్నాళ్ళ నుంచి పడ్డ కష్టానికి ఫలితం ఈరోజు మా క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా శ్రీమతి వరసాల ప్రసాద్ కుమారి గారిని నియమించడం మా అందరికీ చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఏ దేనికైనా మా ఆయన యొక్క సహకారం మాకు మా ముస్లిం మైనారిటీకి అందిస్తారని నేను మనస్ఫూర్తిగా